శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర కనిపిస్తున్న అద్భుతమైన సుందరమైన దృశ్యం ఇది. రిజర్వాయర్ గేట్లు ఒకదాని తర్వాత ఇంకొకటి ఎత్తేస్తూ ఉండడంతో సుందర దృశ్యం ఆవిష్కృతమవుతుందని చెప్పొచ్చు. మనకు తెలుసు, నిన్న 3 గేట్లు ఎత్తారు, ఇవాళ మరొక 4 గేట్లు, మొత్తం 7 గేట్లు ఎత్తారు. అంటే గేట్ నెంబర్ 3 దగ్గర నుంచి 9 వరకు మొత్తం 7 గేట్లను 10 అడుగుల మేర పైకెత్తి నీటిని కిందకి విడుదల చేస్తూ ఉన్నారు అధికారులు. దీంతో అక్కడ అద్భుతమైన జల దృశ్యం కనిపిస్తోంది. ఈ జల దృశ్యం సందర్శకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది, సందర్శకులకు కనువిందు చేస్తోంది. పాల పొంగులాగా మనకి ఈ జల దృశ్యం కనిపిస్తోంది. అందులో ఎలాంటి అతిశయోక్తి లేదు. శ్రీశైలం జలాశయానికి వరద పోటెత్తుతూనే ఉంది. 7 గేట్లు 10 అడుగుల మేర ఎత్తారు అధికారులు. ప్రస్తుతం అక్కడ ఇన్ఫ్లో 4,02,960 క్యూసెక్లు అయితే, అవుట్ఫ్లో 2,50,934 క్యూసెక్లుగా కొనసాగుతోంది. రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులైతే, ప్రస్తుతం అక్కడ నీటి మట్టం 883.5 అడుగులకు చేరుకుంది. గేట్లు ఎత్తేస్తున్నారన్న సమాచారంతో నిన్ననే సందర్శకులు శ్రీశైలానికి చేరుకున్నారు. ఇవాళ ఆ తాకిడి మరింతగా పెరిగింది. వేరు వేరు వ్యూ పాయింట్స్ కి సందర్శకులు చేరుకుంటున్నారు. ఆ జల దృశ్యాన్ని చూసి బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఆ అందాలను తమ సెల్ ఫోన్స్ లో బంధిస్తూ సెల్ఫీలు కూడా దిగుతున్నారు. శ్రీశైలం రిజర్వాయర్కి వరద ప్రవాహం, అలాగే గేట్ల ఎత్తిపోతకు సంబంధించి మరింత సమాచారాన్ని మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి అందిస్తారు. శ్రీశైలం రిజర్వాయర్ మరో 2 గేట్లు ఎత్తివేశారు. మొత్తం 7 గేట్ల ద్వారా నాగార్జున సాగర్కు శ్రీశైలం జలాలు పరుగులు తీస్తున్న పరిస్థితి ఉంది. అటు కృష్ణా ఇటు తుంగభద్ర 2 నదుల నుంచి శ్రీశైలం రిజర్వాయర్కు వరద పోటెత్తడంతో ఇప్పటి వరకు 7 గేట్లు ఎత్తివేశారు. రానున్న టైంలో మరికొన్ని గేట్లు కూడా ఎత్తే అవకాశం ఉంది. మొత్తం శ్రీశైలం ప్రాజెక్టుకు 12 గేట్లు ఉన్నాయి. 12 గేట్లలో ఇప్పుడు 7 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215 టీఎంసీలు అయితే ఇప్పటికే దాదాపు 210 టీఎంసీలకు చేరుకుంది. దీంతో పెద్ద ఎత్తున నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం 4,02,000 క్యూసెక్కులు ఇన్ఫ్లోగా శ్రీశైలంకు ఉండటంతో 2,44,000 పైగా క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సో నాగార్జున సాగర్ కూడా పెద్ద ఎత్తున ఇన్ఫ్లో చేరుతున్న పరిస్థితి ఉంది. రెండు తెలుగు రాష్ట్రాలు కూడా పూర్తి స్థాయిలో శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని చేస్తున్న పరిస్థితి ఉంది. కృష్ణా బేసిన్ నుంచి అటు ఆల్మట్టి రిజర్వాయర్ నుంచి కూడా దాదాపు 3,00,000 క్యూసెక్కుల వరద నీరు శ్రీశైలం వచ్చి చేరుతుంది. అదేవిధంగా నారాయణపూర్, ఆ తర్వాత జూరాల ప్రాజెక్టులకు సంబంధించిన గేట్లు ఎత్తివేయడంతో శ్రీశైలంకు కృష్ణా జలాలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నాయి. అదేవిధంగా తుంగభద్ర డ్యామ్ కూడా ఇన్ఫ్లో తగ్గలేదు. దాదాపు 130,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో తుంగభద్ర రిజర్వాయర్కు ఉంది. దీన్ని బట్టి చూస్తే అటు కృష్ణా ఇటు తుంగభద్ర 2 నదుల నుంచి శ్రీశైలంకు పెద్ద ఎత్తున ఇన్ఫ్లో ఉండటంతో గేట్లు ఒక్కొక్కటిగా తెరుస్తూ వస్తున్నారు. ఇప్పటికే మొదట 3 గేట్లు, తర్వాత 5 గేట్లు, ఇప్పుడు 7 గేట్లు. మొత్తం 7 గేట్ల నుంచి ఒక్కొక్కటి 10 మీటర్ల మేర ఎత్తి ఒక్కొక్క గేటు నుంచి 24,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు శ్రీశైలం రిజర్వాయర్ నుంచి అవుట్ఫ్లో 244,000 క్యూసెక్కులు సాగర్కు విడుదల చేస్తున్నారు. అంటే దాదాపు 24 గంటల్లో 20 టీఎంసీలకు పైగా నీటిని శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9, కర్నూలు.